వెల్కమ్ టు వైఫై టీవీ. కొన్ని వేల పదాలు సృష్టించే భావాన్ని ఒక ఛాయాచిత్రంలో పలికించవచ్చు. మనసు పులకరించే దృశ్యాలు, ఇతమిత్తంగా ఇది అని చెప్పలేని ఎన్నో భావాలను, సజీవ చిత్రాలను చూస్తూ వాటితో మాట్లాడతాం. మౌన భాషలోనే మనం ఆయా చిత్రాలతో మాట్లాడతాం. ఆ అనుభవం వ్యక్తిగతం. ఆయా ఛాయాచిత్రాలు బ్రతుకు చిత్రాలైతే మాటలే కాదు, కడలి పొంగులా కన్నీళ్లు కార్చేస్తాం. మనసును తాకే చిత్రమైతే ఉద్వేగానికి లోనవుతాం. వాస్తవానికి దర్పణంలా నిలిచే చిత్రమైతే ఉద్విగ్నతకు గురవుతాం. మట్టి పరిమళాలను గుర్తు చేసే చిత్రమైతే బ్రతుకుదెరువు కోసం ఉన్న చోటు నుండి అమాంతం పల్లెవుడిలోకి వాలిపోదామన్న ఉత్సుకత కలవరపాటుకు గురిచేస్తుంది. మనం జీవితంలోకి తొంగి చూసుకుంటూ మనం కోల్పోతున్న ఎన్నో అనుభూతులను ఒడిసిపట్టని చిత్రమైతే ఏదో ఒక ఆత్మన్యూనత మనల్ని ప్రశ్నిస్తుంది. సజీవ సాక్ష్యంలో ఒక నిర్లక్ష్యం కళ్ళ ముందు సాక్షాత్కరించిన చిత్రమైతే మన అసమర్థతను గుర్తు చేసుకుంటాం. అనాదిగా వస్తున్న ఒక ఆచారం తాలూకు గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రమైతే ఆ చిత్రంలోని మన కళ్ళే కాదు, మెదడు, మనసు, శరీరం అన్నీ ఆ చిత్రంలోకి చొచ్చుకుపోతాం. పల్లెపడుచు, గ్రామీణ వాతావరణం, సాంప్రదాయం, ఒక నికార్సైన నిజం, రోజువారీ జీవనశైలి, ప్రకృతి, ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధాలను తెగదెంపులు చేసుకుని యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయిన ప్రతి ఒక్కరిని బతుకు చిత్రం తట్టి లేపుతుంది. చాలా బాగుందండి. తెలంగాణ అంటేనే సంస్కృతికి పుట్టినిల్లు, జీవ వైవిధ్యానికి కూడా చాలా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు. అలాంటిది తెలంగాణ జీవన చిత్రాన్ని అజార్ షేక్ ఇలా ఫోటో ఎగ్జిబిట్ చేయడం, ఇంత మంచి ఫోటోల్ని ఇలా ఎగ్జిబిట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ఫోటోలను చూస్తుంటే చిన్నటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఈ టైర్లతో ఆడుకోవడం కానీ, ఆ పక్షులతో చూడడం కానీ, ఇంకా పిట్టల్ని ఎగదవడం కానీ, పౌరాలను చూడడం. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. చాలా 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 సంతోషంగా ఉంది. ఎప్పుడో కనుమరుగైపోయిన అలాంటి ఫోటోలు చూస్తుంటే కూడా కొన్ని వృత్తులు, చేతి వృత్తులు కూడా కనుమరుగైపోయినాయి. అలాంటి వాటిని, ఎక్కడో ఉన్న వాటిని కూడా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి సొంతంగా తాను ఇలా ఒక ఫోటో ఎగ్జిబిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ అజార్, థ్యాంక్ యూ. చేజారిపోతున్న గొప్ప జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసే గుండె చప్పుడును మరింత పెంచుతుంది. ఇవన్నీ కళకు, కళాత్మకతకు ఉన్న అద్భుతమైన స్పందనలు, ప్రతిస్పందనలు, మానవీయ కోణంలో మనిషిని, మనిషిలోని మనిషితనాన్ని గుర్తు చేసే వాస్తవాలు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సృజన అంటే ఏమిటి అన్న ప్రశ్న వేస్తే అజహర్ షేక్ అనే గొప్ప ఫోటోగ్రాఫర్ వంక చూపించవచ్చు. అంతలా అతను సృష్టించిన బ్రతుకు చిత్రాలు తెలంగాణ మట్టి వాసనను, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాయి. నా పేరు కిషోర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మాసట్టం హైదరాబాద్. అండ్ అజు మా ఫ్రెండ్. ఎలా అనిపిస్తుంది? అండ్ యాక్చువల్ మొత్తం హాల్ తిరిగేసి వచ్చాను, మళ్ళీ పిక్ దగ్గరకు వచ్చాను అన్నమాట. ఈ పిక్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, అంటే ఇంకో పిక్ కూడా ఉంది అట్రాక్ట్ చేసింది. బట్ ఈ పిక్లో మనము దీని ముందు స్టూల్ వేసుకొని కూర్చొని ఒక 10 నిమిషాలు, అర్ధ గంట, గంట ఎంతసేపు అన్నా అలా ఆలోచనలోకి వెళ్ళిపోవచ్చు. ఈ డోర్ మన ఇమాజినేషన్ డోర్స్ని ఓపెన్ చేస్తుంది. సో ఐ లైక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఒక విషయం గమనించారు లేదో, ఇక్కడ 6:30 అని ఉంది. ఆ టైంకి మ్యాక్సిమం మళ్ళంటి పనిచేసే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉంటారు, పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అవుతుంటారు. సో అదేవిధంగా ఈ ఇమేజ్కి, ఈ ఫోటోకి నేను కనెక్ట్ అయ్యాను. అండ్ నాకు అజు, అజర్ షేక్ నాకు దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐడియా ఉన్నారన్నమాట. సో ఈ పిక్స్ అతను నేను చాలాసార్లు చూశాను, కానీ ఇట్లా గ్యాలరీలో చూడడం వెరీ హ్యాపీ అబౌట్. అరవింద్ ఆర్య. ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది ఈ ఫోటో గ్యాలరీ? చాలా బాగున్నాయండి. అండ్ ఫోటోల గురించి చెప్పాల్సి వస్తే, ఏవైనా జ్ఞాపకాలని మనం తిరిగి చూసుకోవాలనుకుంటే, ఒకవేళ డాక్యుమెంటేషన్ చేయదలుచుకుంటే, మెయిన్ ఇంపార్టెంట్ మాధ్యమం వచ్చేసి ఫోటోగ్రఫీ. సో ఇవాళ మనం చూడలేని అన్నీ కూడా, గతంలో ఏం జరిగినాయి అన్నింటినీ కూడా మనం ఫోటోగ్రఫీ ద్వారా తెలుసుకుంటాము. అండ్ గడిచిపోయిన చరిత్రకి సాక్ష్యాలుగా మన ఫోటోలు నిలుస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి 32 ఫోటోలు 32 చరిత్రల్లాగా కనిపిస్తున్నాయి. అంటే తెలంగాణలోని చేతి వృత్తులు కావచ్చు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, ఆచార వ్యవహారాలు, పండుగలు, ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రాంతాలు, జీవ వైవిధ్యము, ఇట్లా అనేకమైనటువంటి విషయాలని అజహర్ షేక్ తన 3వ కన్ను, అంటే కెమెరా కన్నులోంచి చూశాడు. చాలా అద్భుతంగా తీశాడు. ఇది మొదటి ప్రయత్నం అయినప్పటికీ కూడా మొదటి అడుగులాగేం లేదు, మొదటి ప్రయత్నంలాగేం లేదు. చాలా అద్భుతంగా ఫొటోస్ ఉన్నాయి. అండ్ కొన్ని ఫోటోల గురించి చెప్పాల్సి వస్తే కనుక, ఉదాహరణకి ఆ ఫోటో మనం చూడొచ్చు, మాడిపోయినటువంటి, అంటే మీన్ పూర్తిగా ధ్వంసమైనటువంటి, పాడైపోయినటువంటి పెంకుటిల్ని మనం చూస్తున్నాము. అండ్ మట్టి గోడలు,
మట్టి గోడలు మనం చూస్తున్నాము. అండ్ ఇంకొక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొత్తము ప్లేసెస్ అన్నీ కూడా కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నాయి. గతంలో మన పూర్వీకులు అట్లాంటి ఇళ్లలో నివాసం ఉండేవాళ్ళు. అటువంటివన్నీ మనకి ఫ్యూచర్లో కనబడే ఛాన్స్ లేదు. అట్లనే చక్రతో చేసినటువంటి దర్వాజాలు కావచ్చు, అండ్ ఎడ్ల బండి ఇరుసులు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి చరిత్రకి ఆనవాళ్ళు, సాక్ష్యాలుగా ఉంటాయి. మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇసురేలు అని చెప్పి పిలుస్తాం. అంటే ఏవైతే పరికరాలు ఉంటాయో వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు కానివ్వండి, లేకపోతే పరికరాలు కానివ్వండి, ఇతర చేతివృత్తులకు ఉపయోగించేటువంటి ఇరుసులు కానివ్వండి, ఇసురేలు కానివ్వండి, అండ్ మారుతున్న పరిజ్ఞానానికి ఆధారంగా, మారుతున్న నాగరికతకు అనుగుణంగా అనేకమైనటువంటి మార్పులు కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి చేంజెస్ కానీ వస్తున్నాయి. మన ముందు తరాలు వచ్చేటువంటి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవేంటో కనీసం ఐడియా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే 4G 5G టెక్నాలజీ మనం వాడుతున్నాము. అటువంటి వాటన్నిటినీ గుర్తు చేసుకోవడానికి, డాక్యుమెంటేషన్ చేయడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి ఫోటోగ్రఫీ అనేది ఒక మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. అండ్ అజర్ షేక్ ఇటువంటి గొప్ప ప్రయత్నము చేయడం అనేది అభినందించనీయం. ఆయన నుంచి మరెన్నో ఫోటోలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ వీటన్నిటినీ ఇంకా చాలా కొద్ది ప్రాంతాలు మాత్రమే తిరిగాడు, అండ్ మిగతా అన్ని ప్రాంతాలను తిరిగి మిగిలినటువంటి చారిత్రక కట్టడాలని, శిథిలాలని, ఆలయాలని, కోటలని, గోడలని, సంస్కృతి సాంప్రదాయాలని, వీటన్నింటినీ కూడా తన కెమెరాలో బంధించి ఒక పుస్తక రూపంలో వేయాలని కోరుకుంటున్నాను. ఒక మెస్మరిజంలా మరలా మరలా చూసే విధంగా బతుకు చిత్రాలు ఉన్నాయి. కాదు కాదు, మన బతుకును మరోసారి తడుముకుని చూసుకునేలా ఉన్నాయి బతుకు చిత్రాలు. రవీంద్ర భారతిలో ప్రదర్శనకు ఉంచిన అజహర్ షేక్ బతుకు చిత్రాలు ఆహుతులను మరో లోకానికి తీసుకెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో అంత స్వచ్ఛమైన ఛాయాచిత్రాలు చూడలేదు నగరవాసులు. ఇప్పుడు అవి చూసి అందరూ మురిసిపోతున్నారు. ఎవరికి వారు మౌనంగా ఆ బతుకు చిత్రాలతో మాట్లాడుతున్నారు, భావావేశానికి లోనవుతున్నారు, అనుభూతి చెందుతున్నారు. చిన్నపిల్లల ఆటలు, పండగల్లో సంప్రదాయాలు, మాయమైపోయిన కపటం లేని మనిషి, గిరిపుత్రుల ఆహార్యం, చేతివృత్తుల శ్రమ, ప్రకృతి, ఇలా వేటికవే అద్భుతమైన కళాఖండాలుగా తెలంగాణ ఆత్మను పట్టిస్తున్నాయి. నమస్తే. అజర్, నేను ఒక గత 2 సంవత్సరాల నుంచి ఫోటోలు తీస్తున్నాను. తెలంగాణలోని 31 జిల్లాలు తిరిగి కొన్ని వేల ఫోటోలు తీశాను, కొన్ని 100 గ్రామాలు తిరిగి. దీనికి తెలంగాణ గవర్నమెంట్ భాషా సంస్కృత శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సపోర్ట్ చేశారు. వారి సహకారంతో ఈ ఎగ్జిబిషన్ రవీంద్ర భారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో 3 రోజుల పాటు పెట్టాను. 2 ఫిబ్రవరి ఇది ప్రారంభమైంది, 3-4 తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడ 32 ఫ్రేమ్లు పెట్టాను. దీంట్లో తెలంగాణ నేచర్, తెలంగాణ కల్చర్, తెలంగాణ పీపుల్ అనే ఒక 3 అంశాలని తీసుకున్నాను. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు కళ్ళకు కట్టేలాగా ఫోటోలు తీసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈ ఫోటో నేను షాద్నగర్ అవతల పెద్దకుంట తండ అనే ఒక లంబడి తండలో తీశాను. సో గిరిజనుల జీవితాల్ని ఫోటోషూట్ చేద్దామని పోయిన క్రమంలో ఆ అమ్మాయి ఉదయాన్నే లేచి ఇంటి బయటకు వచ్చి అలా ఒక యాటిట్యూడ్తో నిలబడ్డది. అంటే ఆమె ఫోటోలో నాకు ఒక కాన్ఫిడెంట్ కనిపిస్తుంది, ఒక ధైర్యం. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి చదివేది గవర్నమెంట్ స్కూల్లో, పేదరికం అవన్నీ ఉంటే ఒక కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా బాబు నిలబడరు, నేను ఒక ఫోటో తీస్తా అంటే అలా నిలబడరు. కానీ నేను చెప్పలేదు నేను ఫోటో తీస్తున్నాను అని, చెప్పకుండా తీసిన. ఇందులో ఏ ఫోటో కూడా అరేంజ్ చేసి తీసిన పిక్చర్స్ కాదు, అన్నీ నేచురల్గా జనరల్గా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు, నేను ప్రయాణిస్తున్నప్పుడు కనిపించిన దృశ్యాలు ఇవన్నీ. అజహర్ షేక్ బతుకు చిత్రాలు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బతుకు చిత్రాల ప్రదర్శనకు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ బతుకు చిత్రాలను కెమెరాలో బంధించి భావితరాలకు అందించాలన్న ప్రయత్నం చేయడం గొప్ప విషయమని అజహర్ను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు చేసి గొప్ప కళాకారుడిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ, పల్లె వాతావరణాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం గొప్ప కళా ప్రక్రియ అంటూ కొనియాడారు. అజహర్ చేసిన ఈ ప్రయత్నం ఒక అడుగు మాత్రమే, ఇంకా సజీవ బతుకు చిత్రాలు మరెన్నో తీసి ప్రజల మనసులో చెరగని ముద్ర వేయాలని వైఫై మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధాన్ని మార్చివేసింది ఒక ఫోటోనే. మొన్నటికి మొన్న సిరియా శరణార్థుల జీవితాలను ప్రపంచానికి తెలియజేసింది ఒక ఫోటోనే. ఎందుకంటే కొన్ని వేల మాటలు చేయలేని పనిని ఒక ఛాయాచిత్రం ద్వారా చెప్పొచ్చు. ఈ వాస్తవం బోధపడిన అజహర్ ఇక నుండి వెనుదిరిగి చూడకుండా సమున్నత స్థానానికి చేరుకోవాలని, సృజనాత్మకతను కొత్త పుంతలో పయనించేలా చేయాలని వైఫై కోరుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.